ఓకే నండి 25th వన్ చూద్దాం సార్ 18 women can complete a work in 12 days and 12 men can complete the same work in 9 days in how many days will 8 men and 8 women complete that work అని అంటున్నాడు see వాడు ఏమి ఇస్తున్నాడు అంటే మనకి సార్ 18 women అయితే ఎన్ని రోజుల్లో చేస్తున్నారని ఇచ్చాడండి 12 డేస్ లో చేస్తున్నారని ఇచ్చాడండి ఇప్పుడు 12 men అయితే 9 డేస్ లో చేస్తున్నారండి 12 men అయితే 9 డేస్ లో చేస్తున్నారు అంట. ఇక్కడ సి ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసాం అనుకున్నాం అనుకోండి సార్. 12 men ను 9 డేస్ లో చేస్తున్నారు అన్న. సో ఈ 9 కాస్త ఇట్ వచ్చి 12 కాస్త ఇట్ వచ్చింది అనుకోండి. 9 men ను 12 డేస్ లో చేస్తున్నారు అన్న. బోత్ ఆర్ సేమ్ ఏ కదా. ఎందుకండి బోత్ ఆర్ సేమ్ అవుతాయి? సో ఈ ప్రొడక్ట్ 12 into 9 108 men days. ఇక్కడ ఏమవుతుంది 9 into 12 108 men days. సో బోత్ ఆర్ సేమ్ కదా. సో మనం ఇది తీసుకుందాం సార్ 9 men 12 డేస్ లో చేస్తున్నారని తీసుకుందాం. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు 12 డేస్ లో చేస్తున్నారు వీళ్ళు 12 డేస్ లో చేస్తున్నారండి. సో అంటే ఆబ్వియస్ గా మనకి ఏమి ఇచ్చినట్టండి మనకి 18 women equals to 9 men అని ఇచ్చినట్టండి. 18 women equals to 9 men. సో ఇంప్లైస్ women by men equals to ఏమవుతుందండి women by men equals to 9 by 18. ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎంత అవుతుందండి 1/2. అంటే ఏంటంటే మెన్ అనేవాడు రెండు యూనిట్లు చేస్తే ఉమెన్ అనేవారు ఒక యూనిట్ చేస్తారండి. ఇప్పుడు టోటల్ వర్క్ మనం ఎట్లా తీసుకుందాం? టోటల్ వర్క్ సి 18 ఉమెన్ 12 డేస్ అన్నాడు కదా. ఉమెన్ రోజుకి ఒక యూనిట్ చేస్తున్నారండి. 18 ఉమెన్ రోజుకి 18 ఇంటూ 1 18 యూనిట్స్ చేస్తారు. అలా 12 డేస్ చేస్తున్నారండి. సో అంటే ఎంత అవుతుందండి 18 ఇంటూ 12 ఇస్ నథింగ్ బట్ ఎంత వస్తుందండి మనకి 216. సో టోటల్ వర్క్ 216 అని తీసుకుందామండి. 18 ఇంటూ 12 1896 216. ఇప్పుడు మనకి వాడు ఆయన ఏం అడిగాడు సార్? వాడు మనకి అడగడం ఏం అడుగుతున్నాడు అండి 8 men 8 women కలిపి ఎన్ని రోజులు వచ్చేస్తారు? 8 men అండ్ 8 women కలిపి ఎన్ని రోజులు వచ్చేస్తారు అని అంటున్నాడు సార్. ఇప్పుడు 8 men 8 women అని అంటే మెన్ రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తున్నాడు అండి? 2 యూనిట్స్ చేస్తున్నాడు. 8 men అనగానే ఎన్ని యూనిట్స్ చేస్తారు? 16 యూనిట్స్ చేస్తారు. ఉమెన్ రోజుకి 1 యూనిట్ చేస్తున్నారు. 8 ఉమెన్ అనగానే ఎన్ని యూనిట్స్ చేస్తారు? 8 యూనిట్స్ చేస్తారు. సో 16 ప్లస్ 8 ఎంత అండి మనకి 24. సో 24 యూనిట్స్ పెర్ డే చేస్తారండి. 8 మెన్ 8 ఉమెన్ కలిపి 24 యూనిట్స్ చేస్తారండి. సో ఇప్పుడు మనకి 216 యూనిట్స్ చేయడానికి నెంబర్ ఆఫ్ డేస్ కావాలంటే ఏమవుతుందండి మనకి 216/24 క్యాన్సిల్ చేద్దాం. 12 2 24 12 1 12 9 6 12 8 96. నెక్స్ట్ 2 1 2 9 ఇట్ ఈక్వల్స్ టు 9 డేస్. సో 9 డేస్ ఈస్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ ఏమవుతుందండి మనకి ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ సార్.